భక్తులకు నమస్కారం. వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి రెండు కలిసి వచ్చినాయి. అందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య అవ్వాలని కోరుకుంటూ గీతలోని నాలుగు శ్లోకాలను మేము ముందుంచుతున్నాను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అయః అఘాయురింద్రియారామ మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపుబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరించడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడు అవుతున్నాడు. అట్టి వాడు వ్యర్థుడు. జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండవలను. మరి జ్ఞానం అంత ఈజీగా వస్తుందా? అంత సులభంగా వస్తుందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం యత్పర సమ్యతే ద్రియం జ్ఞానం లద్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానమును పొందుడు అర్హుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఆ యొక్క విశ్వరూప సందర్శనం ఒక్కసారి చూద్దాం. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంగాన్ బ్రహ్మాండమి సం కమలాసనస్థం ఋషీంచ సర్వానురంగాశ్చ దివ్యాన్ అనేక బహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నంతం నమధ్యం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, వాసుకి మొదలగల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమోచనివి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పి ఉన్నది. ఈ ఆకారమునకు ఆద్యంత మధ్యమును గుర్తింపజాలకున్నాను. కోరలు చేయి భయంకరమై ప్రళయాగ్నితో సమానమైన నీ విశ్వరూపము చూచటం వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన కృష్ణ నా ఎందు దయదలిచి ప్రసన్నుడు కమ్ము. కృష్ణ ప్రసన్నుడు కమ్ము. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయం భూతి ధ్రువాని తిర్మ తిర్మ. యోగీశ్వరైన కృష్ణుడును, ధనుర్ధార్య అర్జునుడును ఎచ్చట ఉందరు అతడు ఐశ్వర్యము సంపద చర్మగా నిలిచి ఉండును. మీ ఆదరు వెంకటేశ్వరరావు.